హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. మనం ఇదివరకు పూరి మటన్ కూర చేసామండి, ఈరోజు పూరి చికెన్ కుర్మా చేస్తున్నాం అన్నమాట. ఇది అందరికీ ఎంతో ఇష్టమైంది. పొద్దున్నే ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుని కుమ్మేయటమే, ఎందుకంటే నాకు చాలా ఆకలిగా ఉందన్నమాట. ఏమండి, ఇంకెందుకు మొదలు పెట్టేద్దాం. ఓకే, నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి. ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా పసుపు, అలాగే రెండు చెంచాల ఆయిల్, మీడియం సైజు ఒక నిమ్మకాయ కూడా పిండేసుకుందాం. 200 ml పెరుగు కూడా వేసుకుందాం. ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలండి. దానికి ఏం కావాలో చెప్తాను. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక కొబ్బరి చిప్ప అన్నమాట, ఈ మాత్రమే సరిపోదు, ఎండు కొబ్బరి, ఒక 20 గ్రాములు జీడిపప్పు. ఈ 4 కలిపి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇదిగోండి పేస్టు. అవన్నీ ఇలా పేస్ట్ చేసుకుంటే ఎలా అవుతుంది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం పూరి పిండి కూడా కలుపుకొని ఒక 1/2 గంట సేపు పక్కన నానబెట్టుకుందాం. ఇది వైట్ ఆట అంటారండి దీన్ని. ఇది మైదా పిండి అయితే కాదండి, మామూలు విలేజ్లో దొరకదండి. సిటీల్లో ఏ కిరాణా షాపులో అడిగినా వైట్ ఆట అని అడిగితే ఇస్తారండి. ఇది వైట్ ఆట చూడండి, చక్కగా ఎలా పొడి పొడలాడుతూ పడుతుందో. దానికి దీనికి డిఫరెన్స్ అదే మైదాకి దీనికి. మైదా అయితే ముద్ద ముద్దగా ఉంటుందండి. నేను 2 కప్పులు తీసుకుంటున్నానండి. 4 చెంచాలు బొంబాయి రవ్వ కూడా వేసుకుందాం అన్నమాట. అలాగే 1 చెంచా ఆయిల్ కూడా వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. దీన్ని ఇలా ఉండలు లేకుండా ముందు ఈ నూనె, ఉప్పు, బొంబాయి రవ్వ మొత్తం పిండిలో కలిసే వరకు ఈ విధంగా మనం కలుపుకుందాం. నీళ్ళు కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారే పోస్తే లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు కొంచెం పిండి వచ్చి కలుపుకునే వరకు చక్కగా ఇలా పోసుకొని కలుపుకుంటే మంచిది. చికెన్ మ్యారినేషన్ అయిపోయిందండి, ఇక వంట మొదలు పెడదాం. థంబ్నెయిల్ మీద కెమెరామెన్ అన్నారు కదా, ఒక్కడే కనపడతానండి బాబాయ్ అనుకుంటున్నారా? మా కెమెరామెన్కి కొద్దిగా ముఖం అటు ఎక్కువ అండి, పిలుస్తాను. బాబు 2 సంవత్సరాల నుంచి కెమెరా వెనకాల ఉన్నది చాలు, కానీ ఇక రా, నువ్వే వచ్చాడు వంట చేద్దుగానరా, కడాయి వేడెక్కింది నూనె పోయి. మా చిన్న అబ్బాయి సాయి తేజ అండి. మేము ఛానల్ పెట్టాలనే ఆలోచన ఫస్ట్ మా అబ్బాయికి వచ్చిందండి. మా అబ్బాయి 8 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ చేస్తున్నాడు, మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. అందుకనే మేము వేరే టీం ఏమి లేదండి, మేమిద్దరమే టీం. మా అబ్బాయి ఫోటోగ్రఫీ చేస్తాడు, నేను వంట చేస్తా. చాలామంది మాకు టీము చాలామంది ఉన్నారు అనుకుంటారు, కానీ మాకు ఎవరు లేరండి, మేమిద్దరమే మా టీం అండి. ఇకపోతే ఈ ఛానల్ సంబంధించి ఫోటోగ్రఫీ కానీ, థంబ్నెయిల్ కానీ, ఎడిటింగ్ కానీ, అప్లోడ్ కానీ, A to Z మా అబ్బాయి చూసుకుంటాడండి. మా అబ్బాయి ఇంట్లో చాలా బాగా వంట చేస్తాడు, అందుకని ఎప్పటి నుంచో కెమెరా ముందుకు రమ్మానంటే కొద్దిగా మొహమాట వస్తాడండి, రాలేకపోయాడు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఈరోజుని ఇక కెమెరా ముందుకు తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చాను. యాక్చువల్గా ఈరోజు మా అబ్బాయి చేత వంట చేపిస్తున్నాను, చూడండి ఎలా చేస్తాడు. ఓకే, నువ్వే చేయడాడు, నువ్వే చేయాలి, నేనేం చేయాలి. ఇప్పుడు కూడా సిగ్గుపడితే ఎలాగమ్మా, చెయ్యాలి. ఓకే ఓకే, ఓకే. ఏం లేడు, ఏం వేసుకోవాలి ముందు? ముందు 2 నూనె వేసాడండి, 3 చెంచాలు నూనె వేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేస్తాయి? 2 బిర్యానీ ఆకులు అండి, 5 లవంగాలు, 5 యాలక్కాయలు, 2 స్టారు, 1 హాఫ్ అనాస్ పువ్వు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 చెంచా సాజీరా. కొంచెం మాడిందండి, పర్లేదైనా? ఏం పర్వాలేదు, మాడలేదు కొంచెం. నూనె బాగా వేడెక్కింది అంతే కదా, మాటల్లో పడితే నూనె వేడెక్కింది. మీరు చూసుకోండి కరెక్ట్గా. ఓకే, ఎంతసేపు పడేది? కొంచెం ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయిందండి మసాలా అంతా, మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని కలుపుకుందాం బాగా. ఓకే, నిదానంగా చేతి మీద చిట్లుద్ది. ఓకే, ఓహో అది ఆ మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు నిదానంగా కలుపు. మీడియం మంట మీదే దాన్ని అలాగే వేయించుకుంటూ ఉండాలి. 5 నిమిషాలు వేయించి తర్వాత మూత పెడదాం.
కలిపేసిన ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు మూత పెట్టి అలా ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఆ చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి చికెన్ ముక్క చక్కగా మగ్గుద్ది అన్నమాట. సో 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. అంతే, ఒకసారి మూత తీసి కలుపు. అయింది 5 నిమిషాలు. 5 నిమిషాలు అయింది, కాకపోయినా కానీ ఒకసారి అట్లా కలుపుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ అయ్యారు దీంట్లో? అల్లం పేస్ట్ మనం మ్యారినేట్ చేసినప్పుడు ఒక చెంచా కలిపాం కదా మ్యారినేషన్లో, ఇప్పుడు చికెన్ ఉడికేటప్పుడు ఇంకో 2 చెంచాలు అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఒక చెంచా వేసాం మ్యారినేషన్లో, ఇప్పుడు 2 చెంచాలు. అల్లం పేస్ట్ అంటే అల్లం పేస్ట్ కాదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సారీ, మా డాడీ ఇప్పుడు అల్లం పేస్ట్ అంటాడు, కామెంట్స్ వస్తూ ఉంటాయి నాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, అల్లం పేస్ట్ అని. బాగా కలుపు. పోద్దా రెడ్డి పచ్చి వాసన? పోద్ది పోదు పోదు. చికెన్ ఉడికేటప్పుడు వేస్తున్నాం కాబట్టి పచ్చి వాసన ఉండదు. పెట్టేయాలా మూత? మూత బాగా కలిపి మూత పెట్టేసి 2 నిమిషాలు. ఒక 2 నిమిషాలు మూత పెట్టి తర్వాత కారాలు ధనియాల పొడి అవన్నీ వేసేసుకుందాం. సరే, ఇక్కడ నేను పెడతాలే. ఓకే, రెస్ట్ ఈరోజు నేను చేస్తా వంట. అలాగే అలాగే, 3 నెలల ముందే రావాల్సిందండి. ఇప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడో తెలుసా అండి? ప్రతి వీడియోకి కనీసం 4-5 కామెంట్లు ఉంటుంది. కెమెరామెన్ చూపించండి, కెమెరామెన్ చూపించండి అని. ఈయన రమ్మంటే ముఖమాట. ఏం చెప్తామండి, ఇప్పుడు వచ్చాడు, అడిగేది ఏదో మీరే అడగండి. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు రాలేదు ఫ్రేమ్లో, కానీ మీరు అడిగితేనే కరెక్ట్ సమాధానం చెప్తాడు. నాకు చెప్పరు కదండి, అడగలేను నేను. సరిపోవండి, డాడీ పక్కన నుంచి ఉంటే అది డామినేట్ చేస్తాడు అనమాట మొత్తం అంతా. ఆ బొట్టు పెట్టుకొని ఆ శాల్తి కరెక్ట్గా అసలు ఫ్రేమ్ నిండా ఉంటే మనం ఏం కనపడతామండి? ఎందుకలే మనకి ఎందుకులే అని చెప్పి ఇంకా కెమెరాకి అట్లేసి ఇంకా ఏం తీసుకోవాలి పని అంతా. మాది ఓల్డ్ జనరేషన్ అండి, నాకు మొదటి నుంచి ఇలాగే అలవాటు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా యూత్, వాళ్ళు నా వాళ్ళ లెక్క నేనుండలేను, నా లెక్క యూత్ అయితే యూత్ అయినా సరే అసలు 64 ఏజ్ అసలు 20 ఇయర్స్ 22 ఇయర్స్ ఉన్న పిల్లల్లో పనిచేస్తూ ఉంటాడు మొత్తం అంతా. మొత్తం ఇంతకుముందు అయితే కర్నూలులో చేస్తున్నప్పుడు మొత్తం A to Z రావడం, మొత్తం అంతా పుల్లలు పొయ్యి, మొత్తం అంతా సర్దుకోవడం, వంటలు వండడం, వండిన తర్వాత కడుక్కోవడం. నా పని ఏంటంటే ఇంకా కెమెరా సంబంధించి మొత్తం అంతా ఏమైనా మీకు ఏమైనా అందంగా చూపించడానికి అవన్నీ తీసుకుంటూ ఉండేవాడిని అనమాట. ఇంకా నాకు అది జరిపేది మొత్తం డాడీ అంతా క్లీన్ చేసి కరెక్ట్గా ఉండేవాడు అనమాట. అసలు అలానే చేసుకుంటూ ఉండేవాళ్ళు. 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఉంది, 3rd ఇయర్ దగ్గర పడుతుంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాడిని అండి, ముందు వైజాగ్లో చేసేవాడిని. అక్కడ నాకు అన్నలు నేర్పించారు. సో నేను కూడా యూట్యూబ్ ద్వారానే మొత్తం అంతా, ఇప్పుడు 2016 అనుకుంటా, యూట్యూబ్ ద్వారానే ఫస్ట్ ఒక కెమెరా కొనిచ్చాడు డాడీ, చిన్న కెమెరా కొనిచ్చాడు. ఆ కెమెరా కొనిచ్చిన తర్వాత దాంతోనే యూట్యూబ్లో అప్పుడు 150 రూపీస్కి మనకి 1 GB డేటా వచ్చేది. ఆ డేటాతోనే మొత్తం అంతా వేసుకొని యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసుకుంటూ ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ ఉండేవాడిని అనమాట. సో అలా చేసుకుంటూ అలా వెడ్డింగ్స్ చేస్తూ ఈ లాక్డౌన్ అనేది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనమాట. లాక్డౌన్ వచ్చింది అప్పుడే కెమెరా కొనిచ్చారు మమ్మీ వాళ్ళు, మమ్మీ డాడీ ఇద్దరు కలిసి. అప్పుడు మేమంతా ఫినాన్షియల్గా చాలా పూర్ ఉండేవాళ్ళం అనమాట, డబ్బులు పెద్ద ఉండేవి కాదు. ఇద్దరు కలిసి ఒక 4-3.5 lakhs అలాగ చీటీ పాటలు పాడి డబ్బులు ఇప్పించి అది తీసుకోరా కెమెరా, తీసుకో కొత్త కెమెరా కావాలంటున్నా కదా తీసుకో అని చెప్తే అప్పుడెళ్ళి ఇప్పుడు మీ వీడియోస్ ఏదైతే చూస్తున్నారో ఆ కెమెరా అప్పుడు తీసుకున్నాను అనమాట. 2020లో కట్టాడు తీసుకున్నాను, 20లో తీసుకున్నాను. సో 21 ఇప్పుడు ఫస్ట్ లాక్డౌన్ ఇప్పుడు 21లో తీసుకున్నాం స్టార్టింగ్ 21లో తీసుకున్నానండి. 21లో తీసుకున్నాము, ఇంకా వెడ్డింగ్స్ చేద్దాం అనుకునే లోపు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చింది సరే, ఇంకా అన్ని వెడ్డింగ్స్ పోస్ట్ పోన్ అయిపోయి ఏం చేయాలో తెలియదు. అట్లనే గడిచింది, చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటూ ఉండేవాడిని. ఇవన్నీ ఒక 4-5 మంత్స్ గడిచిపోయింది. అట్లానే గడిచిన తర్వాత ఇంటికి వచ్చాను ఒకసారి, మళ్ళీ ఇంకా లాక్డౌన్ ఎక్కడికి వెళ్ళినివ్వట్లేదు, సరే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. హైదరాబాద్ నుంచి వచ్చాను ఇంటికి. వచ్చిన తర్వాత చెప్పా, డాడీ ఇట్లా నీకు వండొచ్చు కదా, ఇట్లా 40 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి డాడీకి యాక్చువల్లీ. సో 40 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఇది, చిన్నప్పటి నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి. మా అమ్మ ఫుడ్ కన్నా ఎక్కువ మా డాడీ ఫుడ్ తిన్నామన్నమాట మేము ఇంట్లో, నేను కానీ మా అన్న కానీ. ఇంట్లో ఎక్కువ టిఫిన్స్ కానీ భోజనం కానీ చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ వెజ్ బాగా చేస్తాడు నాన్ వెజ్ కన్నా. సో ఇవన్నీ డాడీ చేసేవే తినేవాళ్ళం అనమాట. సో చిన్నప్పటి నుంచి డాడీ వంట చూస్తూ డాడీతో పాటు క్యాటరింగ్స్కి వెళ్ళేవాడు నేను. కర్ణాటకలో ఉన్నప్పుడు క్యాటరింగ్ చేసేవాడు డాడీ. సో క్యాటరింగ్స్కి వెళ్తూ మొత్తం అంతా చూశాను డాడీని, అసలు డాడీ ఎట్లా చేస్తాడు, డాడీ కష్టం ఏంటి మొత్తం అంతా తెలుసు అనమాట. సో ఇంకా సార్ డాడీకి వంటొచ్చు, నాకు ఫోటోగ్రఫీ వచ్చు, నాకు వీడియో తీయడం రాదు అప్పటి వరకు. నేను ఓన్లీ ఫొటోస్ తీసేవాడిని ఎక్కువ, వీడియోస్ అనేది చాలా తక్కువ అనమాట. సరే వీడియో కూడా ట్రై చేద్దాము, ఒక ట్రైల్ వేద్దామని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. వెళ్ళి అక్కడ లొకేషన్స్ అన్నీ ఒక రౌండ్ వేసుకున్నాను, చూసుకున్నాను ఇక్కడ నాకు ఎక్కడ సరిపోతాయా, నాకున్న నా విజువలేషన్కి ఏదన్నా దగ్గరకు వస్తుందా,
అని చెప్పి చూసుకుంటే ఒక లొకేషన్ దొరికింది. మీరు అదే చూసారు లాస్ట్ ఒక 100 వీడియోస్ చూసుకుంటే పాత వీడియోలు ఆ లొకేషన్ వీడియోస్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఒక 6 మంత్స్ అవుతుంది అంతే. సో ఆ వీడియోలో అక్కడ తీసేవాళ్ళమాట, వీడియోస్ అన్నీ అక్కడ తీసేవాళ్ళం. ఫస్ట్ వెళ్ళిపోయి ఆటో వేసుకుని వెళ్ళిపోయి ఒక వీడియో అనుకొని, డాడీ ఇట్లా ఏదైనా వీడియో చేద్దాం డాడీ అని చెప్పి ఇంట్లో ప్రాక్టీస్ చేయించాయి. ఇప్పుడు మీకు హాయ్ అందరికీ నమస్తే అని చెప్తున్నాడు కదా, అదంతా ఇంట్లో ప్రాక్టీస్ చేశాడు. ఫస్ట్ చెప్పుడాడు ఎట్లా చెప్తా, చెప్పుడాడు చెప్పాడు అంటుంటే ఇంట్లోనే అట్లా కూర్చొని లేచి నిద్రమంత లేచి హాయ్ అందరికీ నమస్తే అది ఇది అని చెప్పి ప్రాక్టీస్ చేయించా. ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత లొకేషన్ దొరికింది. లొకేషన్ దొరకగానే ఆటో వేసుకొని వెళ్ళా మొత్తం చేప కూరగాయలు కటింగ్ వెళ్ళి. మా ఫస్ట్ వీడియో చూడండి, చాలా క్లమ్జీగా ఉంటుంది. వెళ్ళాము, ఇంకా వెళ్ళిన తర్వాత ఆ లొకేషను ఆ లైటింగ్ ఫుల్ హార్ష్ అనమాట. మంచి ఎండలో వెళ్ళాము, వెళ్ళాము అనుకున్నట్టు తీసాము. ఎడిటింగ్ కూడా రాదు నాకు, నాకు ఎడిటింగ్ రాదు, వీడియోగ్రఫీ వీడియో తీయడం రాదనమాట, వీడియో తీయడం రాదు నాకు. సో ఫొటోస్ ఒకటి నాకు పర్ఫెక్ట్గా తీయగలను, వీడియో తీయడం అనేది ఎడిటింగ్ అనేది నాకు అసలు రాదు. కేవలం ఈ ఛానల్ పెట్టాలి, కొంచెం సెటిల్ అవ్వాలి లైఫ్లో, మనకున్న ఏమంటారు కానీ మనకున్న పని చూపించుకోగలగాలి జనాలకి. డాడీకి ఆ పనొచ్చు, నాకు ఈ పనొచ్చు, రెండు కలిస్తే బాగా వర్కౌట్ అవ్వచ్చు, ట్రై చేద్దాం పోయేదేముంది అని చెప్పి వెడ్డింగ్స్ నుంచి వచ్చే డబ్బులతో నేను స్టార్టింగ్ అన్ని రెస్పెక్ట్ చేశాను అనమాట. 20 వీడియోస్ వరకు చేసిన తర్వాత ఇంకా మీ సపోర్ట్ అనేది మాకు వచ్చింది అనమాట. చాలా అసలు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు 6 మంత్స్ తర్వాత వచ్చింది కదండి మనకి సపోర్ట్, 6 నెలల తర్వాత. 6 నెలల తర్వాత అప్పటికి 7K సబ్స్క్రైబర్స్ మాకు, 7K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మిడ్ నైట్ అనమాట సడన్ గా కామెంట్లు మొత్తం సబ్స్క్రైబర్స్ రావడం, డిసెంబర్ 6th కామెంట్స్ రావడం, సబ్స్క్రైబర్స్ రావడం, కామెంట్స్ మొత్తం అంత నోటిఫికేషన్ వస్తున్నాయి. మిడ్ నైట్ 1 o'clock చూశాను అనమాట. చూసిన తర్వాత ఏంట్రా ఏం జరుగుతుందని చెప్పి ఓపెన్ చేశా. డాడీని వెంటనే లేపేశా డాడీని, డాడీ ఏదో క్లిక్ అయింది డాడీ వీడియో చూడాడు చూడాడు అంటే అవునా ఇప్పుడు మరి ఎట్లరా ఛానల్ క్లిక్ అయినట్టేనా అది అని అడిగాను అనమాట. రాగి ముద్ద ఛానల్ ఫస్ట్ క్లిక్ అయింది, క్లిక్ అవ్వగానే అది ఒక్క వీడియోని వెళ్తుంది అనుకున్నాం. ఇంకా ఒక 4 డేస్ తర్వాత చూస్తే 50K సబ్స్క్రైబర్స్, జనవరి వచ్చేసరికి 1 lakh సబ్స్క్రైబర్స్ అనమాట. ఇంకా అక్కడ నుంచి ఈ రోజు వరకు అసలు మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది మాకు ఇస్తూనే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఉన్నాము, మేము ఏదైనా చేస్తున్నాం, ఇట్లా వీడియోస్ చేస్తున్నాం అంటే అదే కారణం. ఎన్ని బ్రాండ్ డీల్స్ ఇప్పుడు మా అవి వచ్చినా సరే, ఏ ప్రమోషన్స్ వచ్చినా సరే, ఈ రోజు వరకు ఏది మేము ఒప్పుకోలేదు. చాలా అంటే ఒక 600-700 పైగా వచ్చాయి. ఏది ఒప్పుకోలేదు జస్ట్ బికాజ్ అంటే చూస్తే వీడియో చూస్తే ఏ డీవియేషన్ ఉండకూడదు, ఈ లొకేషన్లో ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి అంతే. నేను మేము అదే కోరుకున్నాను యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా నాకు అది ఉంటుంది. సో కంపల్సరీగా వీడియో ఓపెన్ చేస్తే అసలు ఏది ఉండకూడదు, కంప్లీట్ మన వరల్డ్లోకి వచ్చేయాలి, కంప్లీట్ ఏది ఉండకూడదు అనమాట అని చెప్పేసి నాకు ఫిక్స్ అయ్యాను. సో అందుకని ఏ బ్రాండిల్స్ ఏ యాడ్స్ ఏవి ఒప్పుకోకుండా జస్ట్ యూట్యూబ్ రెవెన్యూ మీద మా కష్టానికి ఏదైతే యూట్యూబ్ పడిస్తున్నాడో దాని మీదే మేము ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చామన్నమాట. సో అది ఇంకా నేను చెప్పాలనుకున్నాను. యాక్చువల్ వీడియోలు ఎప్పుడు వచ్చినా సరే మీకు ఇది చెప్పాలనుకున్నాను. ఈ మొత్తం అంతా ఈయన ఉండడం వల్లే అయ్యింది, నా జస్ట్ తీయడం ఎడిటింగ్ చేయడం ఇదంతా నార్మల్ చిన్న పనే. ఇంత పోల్చుకుంటే 80% ఈయన లాగుతాడు, 20% నేనే కదా. చూసారు కదా ఈ బొట్టు, ఈ శాల్తీ చూసారు నేను కనిపిస్తున్నానని నాకు తెలీదు. సో అదనమాట అలా జరిగింది. ఈ వచ్చే వీడియోస్లో చెప్తా ఉంటాను ఏమేమి ఉన్నాయి ఇంకా అని చెప్పి. ఒకసారి లైవ్ కూడా పెడతాను, త్వరలో 1 మిలియన్ కాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ, చాలామంది చూస్తున్నారు మన వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాదన్నాను. కానీ ఈ 10K అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతే మనం చాలా అనుకుంటున్నాను. కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ ఆర్ఫనేజ్ డొనేట్ చేయడం కానీ ఇట్లా కొన్ని అనుకుంటున్నాను, అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే 1 మిలియన్ అవ్వగానే బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఒక 4-5 వీడియోస్ వస్తాయండి 1 మిలియన్ సంబంధించి. లైవ్ పెడతాను, లైవ్ చేద్దాం డాడీ ఒకసారి. ఇప్పుడు లైవ్ లేదు, నేను అన్ని చదువుతుంటా కామెంట్స్ తప్పనిసరిగా. అది ఇంకా డాడీ ఇంకా చెప్పుకుంటా ఉంటే చికెన్ మాడిపోద్ది. క్రెడిట్ అంటే నాకే చెప్తున్నాడు మా అబ్బాయి. నీకే మీకు అందరూ తెలుసు అండి, నీకే డాడీ. నేను ఆ పర్సెంటే మిగతా మొత్తం మా అబ్బాయి 80% 80-90 అనుకోండి. 90% ఆ విజువల్స్ కానీ, 90% డాడీ, 10% నేను. ఇంక వద్దు నువ్వేలే డాడీ, ల్యాబ్ తిడతాడండి తర్వాత. అదేం లేదండి, మా పిల్లలు నేను ఇప్పుడు ఏమన్నాండి, నన్నే తిడతారు అప్పుడప్పుడు వాళ్ళు. నిజమనుకుంటారు డాడీ? జోక్ చేస్తున్నానండి, మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి మా పిల్లలు మేము డాడీ. మిగతా మసాలాలన్నీ కారం అన్నీ వేసేసుకుందాం డాడీ. ఏం వేయాలి డాడీ ఫస్ట్? నేను చెప్తా ఉన్నాము ఒకసారి కలపనే దీన్ని. రైట్, పర్ఫెక్ట్గా అయింది. ఎంత ఎంత ఉడకాలి ముక్క? ఒక 60% ఇప్పుడు 90% ఉడికింది, అయిపోయింది కూర. ఉడికిపోయింది చికెన్ కూర. మన ఎప్పుడు చేయలేదు కానీ డాడీ సూపర్ చేస్తాడు ఇంట్లో. పోతే ఒక సగం గ్లాస్ వాటర్ దగ్గర పెట్టుకో. సగం గ్లాస్ వాటర్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడకనిస్తే మనకి కుర్మా గ్రేవీ ఎంత కావాలో అంత కరెక్ట్గా వస్తుంది అనమాట. వాటర్ రెడీ. ఓకే, ఇది తీసుకో. ఏంటది? జీరా పొడి సగం చెంచా. సగం చెంచా చాలు. ఓకే, జీరా పొడి, ధనియాల పొడి 1 చెంచా, గరం మసాలా 1 చెంచా. గరం మసాలా 1 చెంచా అన్న ఒకసారి వేసుకోవాలి డాడీ. రైట్,
ఎంత వేయాలి కొత్తిమీర? కొత్తిమీర మొత్తం వేసి మొత్తం కొంచెం వేసుకోండి కొత్తిమీర మొత్తం. అయిపోయింది మీ ఇష్టం. కొత్తిమీర చాలామంది ఇష్టపడతారు, కొంతమందికి అసలు నచ్చదు. సో చూసుకోండి. కారమా? 3 చెంచాల కారం వేసేయి. 3 చెంచాల కారం. ఏక్ దో తీన్. 3 చెంచాల కారం. ఇప్పుడు ఒక్కసారి దాన్ని కలిపేసే. నువ్వు కలుపు. ఇది ఇప్పుడు వేయాలా కొంచెం, ఒక సగం గ్లాస్కి అంటే ఒక 50 ml పోయి చాలు. చాలు చాలు సరిపోద్ది. ఓకే, ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం రోట్లో మెత్తగా దంపేసి బౌల్ తీసుకోవాలా? అవి వేసేయాలి. ఒక బౌల్, చిన్న బౌల్ పొడి చేసుకోవాలి. ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాము. కుర్మాకి పెరుగు ఎంత ముఖ్యమో ఈ ఫ్రైడ్ ఆనియన్ పొడి కూడా అంతే ముఖ్యం. ఓకే, బాగా దంచండి. కచ్చాపచ్చగా బ్రహ్మాండంగా ఉంది. వేసే మొత్తం తీసుకుని మొత్తం వేసేయాలా? వేసే. ఇంట్లో ఏ ఐటెం తినాలన్నా అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని పొయ్యి కాడ మాకు చేసి పెడతారండి. పొయ్యి కాడకు రానివారు మా వాళ్ళమ్మను కానీ నన్ను కానీ ఇంట్లో మేమేనండి వంటలు. మా ఇంట్లో మగవాళ్ళే వంటలు. అంటే మా అమ్మ చేస్తుంది, మా అమ్మ ఉప్మా దోశ ఇంకేంటండి. మా మిస్సెస్ రొట్టి చపాతి కూరగాయ జొన్న రొట్టె చవలకాయలు వచ్చింది. ఫస్ట్ వీడియో చేశాం కదా, గోంగూర పప్పు మాత్రం సూపర్ చేస్తాండి. మా పిన్ని మా పెద్దమ్మ వీళ్ళందరూ గోంగూర పప్పు ఎక్కువ అనమాట. సో ఎంత కలుపుకోవాలి డాడీ? బాగా కలిపేసుకోవాలి. చూసావా డాడీ డాడీ అంటే ఏమనుకోవద్దు. నాన్న అనేది అలవాట్లేదు చిన్నప్పటి నుంచి, వీళ్ళే అలవాటు చేయలేదు. కానీ ఉండాల్సిన రెస్పెక్ట్ అయితే చాలా ఉందండి. డాడీ అనేది అలవాటు అనమాట. సో ఎవరేమనుకోవద్దు. ఏమన్నా ఉప్పులు కారాలు పడితే ఇప్పుడే చూసేసుకోవాలి. ఓకే, నాకేవా నువ్వేనా? కాలుతుంది. వేడి వేడి చేసి తిని డాడీ అంటావే, మరి ఇప్పుడు కాలుతుంది. కాలుతుంది అంటే ఎట్లా? మనం మ్యారినేషన్లోనే ఉప్పు వేసాం కదా ఒక చెంచా, ఇప్పుడు కొంచెం ఒక సగం చెంచా ఉప్పు పడుద్ది. ఎక్కువ చపాతి చికెన్ కాంబినేషన్ ఎక్కువ. ఇంతకుముందు చపాతి బోన్లెస్ చికెన్ కర్రీ చేసాము, అది కూడా చాలా వ్యూస్ బాగా వచ్చాయి. ప్లస్ కాంబినేషన్ కూడా బాగా వచ్చాయి, ట్రై చేసేది చాలామంది. సో పూరి చికెన్ అనేది, కుర్మా అనేది యూజువల్లీ డాడీ ఎక్కువ చేస్తూ ఉంటాడు ఇంట్లో. సో అందుకు పూరి చికెన్ చేయి డాడీ, చేద్దాం. ఇప్పుడు ఇంట్లో బాగా చేస్తావు కదా, వీడియో చేయలేదు మనం, వీడియో చేద్దాం అంటే చలో చేద్దాం. సరే నువ్వు కూడా రారా చేద్దాం అంటే అది ఈరోజు అలా కుదిరింది. సో వచ్చాను చేస్తాం. తీసేయమ్మా కూర అయిపోయింది, తీసి పక్కన పెట్టేసి. కాలుతుంది రెడీ పెడు. అయిపోయి మీ పెట్టు. చికెన్ అయిపోయిందండి, చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు కళాయి పెట్టి నూనె పోద్దాం పూరికి సరిపడా. పూరి తిక్కాలి కదా డాడీ. మనం చిక్కే లోపల నూనె సన్న మంట మీద వేడెక్కుతూ ఉంటుంది. ఎంత వెళ్ళాడు ఆయిల్ మొత్తం? మొత్తం పూరి కాల్చడానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం. మా డాడీ ఎంత ఉండదండి గొంతు, నాది వినిపిస్తుందో నాకు తెలీదు. కంచుకంఠం అండి మాది. కంచుకంఠం గుంటూరు జిల్లా కదండి, గుంటూరు జిల్లా వాళ్ళకి నోరు ఎక్కువ అని అంటారు. నాది మాత్రం కంచుకంఠమే. మా ఇంట్లో అందరికంటే నా వయసు. ఫుడ్ అంతా ఇలా వెళ్తుంది కదండి, ఇక్కడే స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టోర్ అయ్యి ఎక్కువ మాట్లాడతారు అనమాట. చక్కగా గంట దగ్గర దగ్గర నానింది పిండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చక్కగా మాలిష్ చేసుకోవాలి. పూరి మొత్తం రెడీగా ఉన్నాయండి, ఇంక వేసేసుకోవడమే. రెడీ నువ్వే వేయి, నేను మాట్లాడుకుంటూ ఉంటాను నీతో. బాగా వంగుతున్నా డాడీ. పూరి అనేది పొంగాల, పొంగితేనే పూరి అంటారు, లేకపోతే చపాతి అంటారు. సరే వేసి నేను తినేస్తాను. ఇంకా తినే చూసారండి, రోజు నాకు పెట్టేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వీడియోలోకి వచ్చి వేసి నేను తినేస్తాను అన్నాడు. అప్పుడే వేడి వేడి గరం గరం పూరి. ఏయ్ ఏయ్ బాగా పొంగిందండి పూరి. పూరి పూరీలు వేస్తుంటే అక్కడ గుర్తొస్తుందండి, అంటే భోగపురం ఉండేవాళ్ళం కదా. భోగపురంలో క్యాంటీన్ రన్ చేసేవాళ్ళం అండి. అక్కడ సాటర్డే సండే మా క్యాంటీన్ పెట్టినవారు అనమాట. సో ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోతారనమాట. సో మేము కూడా టిఫిన్ తెచ్చుకోవాలి బయటికి వెళ్ళి, మా హోటల్ క్లోజ్ చేస్తాం కాబట్టి.
మేము భోగాపురం వెళ్ళి, అంటే ఆ భోగాపురం ఒక హోటల్కి వెళ్ళి పూరీలు తెచ్చుకునేవాళ్ళం అన్నమాట. వెళ్ళి చూస్తేనేమో అక్కడ ఫుల్ క్యూ ఉంది, చాలామంది ఉన్నారు అక్కడ పూరీ వేసేవాళ్ళు, అదే మీన్ పూరి కొండంకి వచ్చిన వాళ్ళు. వెళ్ళి చూస్తేనేమో చాలా క్యూ ఉంది, ఇక్కడ ఉండదులే డాడీ, లేట్ అయ్యేలాగుంది అంటే సరలేరా వెళ్ళిపోదాం అన్నాడు. సరే వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేసాము. అక్కడ అతని మాస్టర్ ఒక్కడే అనమాట, ఆయన ఒక్కడే చేసుకుంటాడు, ఆయనే చిక్కుతున్నాడు, ఆయనే పూరీలు వేసుకుంటాడు, ఆయనే పార్సల్ కడుతున్నాడు. పాపం పనులు రాలే హ్యాండ్ ఇచ్చారు అనుకుంటే వాళ్ళు. ఇంకా డాడీయే మొత్తం నువ్వు జరుగు ఇట్లా కాదని చెప్పేసి డాడీ వెళ్ళి పూరీలు చిక్కేసి, వేరే హోటల్లో చిక్కేసి పూరీలు వేసేసి అక్కడ ఉన్న అందరు మొత్తం జనాలు ఎంతమంది ఉన్నారు మొత్తం అంతా ఖాళీ చేసేసి అందరు పార్సల్ కట్టి పంపించేశాడు డాడీ. సో ఆయన అప్పుడు థ్యాంక్ యూ చెప్పుకున్నాడు ఇద్దరం కలిసి. అప్పుడు లాస్ట్లో మా పార్సల్ మేము తీసుకెళ్ళామన్నమాట. సో అక్కడనే కాదు ఎక్కడికైనా సరే ఎవరన్నా బాగా ఒక్కరే ఉండిపోయారు వంట చేసేవాళ్ళు అంటే వెళ్ళిపోతాడు, వంట ఎక్కడ ఉంటాడు వెళ్ళిపోతాడు. ఇది బాబు ఉంది డాడీ ఊ తిన్నాడు అట్లా, ఎక్కడికి వెళ్ళినా తినడానికి కానీ రెడీగా ఉంటాడు, పని చేయడానికి రెడీగా ఉంటాడు. అన్నిటికీ 35 ఏంటి వాడాడు మొత్తం 36 పూరి అయినాయండి. ఇక అరిటాకు వేసుకుని చికెన్ కుర్మా వేసుకుని వేడి వేరు పూరి పెట్టుకుని కుమ్మేటివేనండి. బాగా బొంగాయండి పూరి, మా డాడీ ఫేస్ లాగా ఉంది సేమ్ ఉన్నాయి కదా. చలవండి తిందాం, టేస్ట్ చేసి చేద్దాం. లెగ్ పీస్ టు డాడీ వేసాడండి. ఓకే ఓకే ఓకే, నువ్వు వేసుకో. ఇక రెడీ డాడీ తిను, టేస్ట్ చేసి చూస్తా చూడు. చిన్నప్పుడు నేను తింటున్నా అనుకో, వీడియోలో తినడం ఫస్ట్ టైం. ఇప్పుడు తినేది వేరు, ఇప్పుడు వీడియోలో నా పక్కనకు వచ్చి తినేది వేరు. ఫస్ట్ గ్రేవీతో తింటాడు డాడీ. ఇప్పుడైనా గ్రేవీతో తినాలా? ఇలాచి జల్లు అంటది ఇలాచి వస్తే. వస్తుంది సూపర్, పర్ఫెక్టే సరిపోయి అన్ని. సూపర్ అండి, చాలా చాలా బాగా వచ్చింది. కొంచెం కారం ఎక్కువ ఉంటుంది డాడీ. లేదు పూరీలో ఏముండదు అక్కడ కారం. నేను కారం తక్కువ తింటానండి పూరీలో, కరెక్ట్ సరిపోద్ది. అసలు మా ఇంట్లో మొత్తం నేను ఎక్కడ కారం తక్కువ తినేది, చెమటలు వచ్చేస్తాయి ఫుల్గా. పర్ఫెక్ట్గా సరిపోయింది, ఉప్పు కారం మసాలా అన్ని. ఇంకో కూడా సూపర్ అడుగుతుందండి. గంట సేపు మ్యారినేషన్ చేసాం, మొక్క బ్రహ్మాండంగా నీళ్ళు తాగు. చాలా జ్యూసీగా ఉందండి చికెన్ మాత్రం. కుర్మా అంటే ఇలాగే ఉండాలి. కరెక్ట్ వచ్చిందండి కన్సిస్టెన్సీ, చాలా బాగుంది కుర్మాది. చాలా బాగుందాడు. పొద్దున్నే మంచి బ్రేక్ఫాస్ట్, పూరి మటన్ చేసావు కదా, దానికన్నా సూపర్ ఇది. ఇంత గ్రేవీగా తినేచ్చండి, ఇంత గ్రేవీ చాలా బాగుంది చికెన్ కన్నా. సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కంపల్సరీ చేయాలి మనం తప్పకుండా. అవును, ఏది చేసినా చెక్కపోయినా అంత బాగుందండి. నేను అబద్ధం చెప్పట్లేదు, సబ్స్క్రైబర్స్ మీటప్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే వాష్రూమ్స్ లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి పొలాల్లో కదా, ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఆలోచిస్తున్నాం అంతే. కానీ ఇక్కడ బయట పందిరేస్తున్నాము, పాక వేసేసి నీడ వచ్చిన వాళ్ళకి నీడ ఉండడానికి మొత్తం అంతా అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఉంటాయి కంపల్సరీగా, మంత్లీ ఒక 2 అయినా పెడతాను కంపల్సరీగా. చూస్తాను మా వీలు, మా అనుకూలత బట్టి మొత్తం అంతా సెట్ చేస్తాను. తిందాడి లెగ్ పీస్ తిన్నాడి, విడుచు తిన్నా తిన్నా విడతాలా. బాబా సూపర్ టేస్ట్ అండి. మంచి చికెన్ కుర్మా పూరీతో మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నానండి ఈరోజు. ఈరోజల్లా నాకు హ్యాపీగా ఉంటుంది. ఇలాగే మీరు నేను చేసిన ఇంగ్రీడియంట్స్ చేసుకుంటే మసాలాలు తక్కువ అండి, అందరూ కూడా హ్యాపీగా తినొచ్చు. అంటే కారం కొంచెం కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం పర్ఫెక్ట్ కొలతలతో మీకు చూపించాను. అవునండి, మాకైతే కరెక్ట్ సరిపోయింది, చాలా బాగుంది, కరెక్ట్గా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.